Hi friends, welcome back to Rajahmundry Properties. Rajahmundry Properties lo ee roju Konthamuru lo oka project aithe share cheyabothunnamu. So ivaithe manaki east and west facings lo unnayandi. 3 blocks each floor vachesi manaki 2 flats ostayi. Okoka block ki 6 flats ostayi. Overall ga 18 flats 3 blocks unnayi. So meeru byte elevation aithe chusaru, idantha kuda parking area. ఇది కొంతమూరుకి మెయిన్ రోడ్కి 400 meters డిస్టెన్స్లో ఉందండి. కొంచెం మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. సో ఇదంతా కూడా లిఫ్ట్. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్ వస్తాయండి ఒక్కొక్క బ్లాక్కి. సో 3 బ్లాక్స్ అలా. సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది వచ్చేసి మనకి లివింగ్ కమ్ డైనింగ్ వస్తుంది. సో ఓవరాల్గా విత్ ఇంటీరియర్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అంటే వుడ్ వర్క్, సీలింగ్స్ అన్నీ, పెయింటింగ్స్తో సహా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇది మనకి టీవీ యూనిట్ వస్తుంది. సీలింగ్స్ వచ్చేసి మనకి లివింగ్ ఏరియాలో ఇలా వచ్చాయి. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కబోర్డ్స్ కూడా ఫినిష్ చేశారు. మనకి ఇది 1050 SFT వస్తుంది. అండ్ మనకి కింద యూడిఎస్ వచ్చేసి 38.3 square yards వస్తుంది. మనకి బ్యాంక్లోనే కూడా అవైల్ చేసుకోవచ్చు అండి. సో దీనికి అటాచ్ టాయిలెట్ వచ్చింది. అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ టాయిలెట్ వచ్చింది. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో 2 బెడ్రూమ్స్కి కూడా అటాచ్ టాయిలెట్స్ వచ్చాయి. విత్ వుడ్ వర్క్ మనకి ఫ్లాట్ ప్రైస్ అయితే 33 lakhs పడుతుందండి. ఇది లివింగ్ కమ్ డైనింగ్లా ఇచ్చారు. నెక్స్ట్ ఇది కిచెను. సో కిచెన్లో కూడా మనకి మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ స్టోరేజ్ వచ్చింది. పైన లాఫ్ట్ కూడా వచ్చింది. ఇది వాషింగ్ ఏరియా అండి. సో వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్రొవిజన్ అది. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ ఇచ్చారండి. కిచెన్ కూడా నెక్స్ట్ మనకి హాల్లోంచి, అంటే ఐ మీన్ లివింగ్ ఏరియాలోంచి మనకి బయట ఒక చిన్న బాల్కనీలా కూడా వచ్చింది. సో జస్ట్ చిన్న సిట్అవుట్. సో ఓవరాల్గా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా దీని గురించి ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడబోతున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది లివింగ్ ఏరియా వస్తుంది. ఇది ఎల్ షేప్ హాల్ వచ్చిందండి. సో డైనింగ్ సపరేట్గా కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 2 బెడ్రూమ్స్కి కూడా అటాచ్ టాయిలెట్స్ వచ్చాయి. ఈస్ట్ ఫేసింగ్లో ఏంటంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచే చిన్న సిట్అవుట్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో దీనికి కూడా అటాచ్ టాయిలెట్ వచ్చింది. సో డైనింగ్ కిచెను కూడా, అంటే కిచెన్ దగ్గరలోనే డైనింగ్ వచ్చింది. సో ఇది ఎల్ షేప్ వచ్చింది కాబట్టి ఈస్ట్ బాగుంది. నెక్స్ట్ ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా ఒక మీడియం సైజ్ కిచెన్లా వచ్చింది చిన్నగా.
ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అండ్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ వచ్చింది. ఇది బయట యూటిలిటీ. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇంకా దీని గురించి ఇంకేమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రైజ్ అయితే విత్ వుడ్ వర్క్ మీకు ఇంక్లూడింగ్ ఆల్ అయితే కనుక 33 lakhs అది పడుతుంది. నెక్స్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కామన్ ఉంటాయి. ఎవరైనా సరే సైట్ విజిట్కి రావాలనుకున్నాడు మాకు ఒక్కరోజు ముందుగానే ఇంటిమేట్ చేయండి, సో దట్ మేము సైట్ విజిట్ ప్లాన్ చేయడం అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది ఇవాల్టి మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.